బీజేపీ ఎమ్మెల్యే ఈట్ల రాజేందర్ను సినీ నటి దివ్యవాణి కలిశారు. షామీర్పేట నివాసంలో ఈట్లతో భేటీయ్యారు. గత కొద్ది కాలం క్రితం మహిళలకు టీడీపీ ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆరోపణ చేసింది దివ్యవాణి. ఈరోజు ఎమ్మెల్యే ఈట్ల రాజేందర్ను కలవడం ఆసక్తి నెలకొంది. కేవలం ఈటలను మర్యాదపూర్వకంగా కలిశారని దివ్యవాణి అనుచరులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈట్ల రాజేందర్ చేరికల కమిటీకి చైర్మన్గా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ నుండి సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ చెప్పిన మొత్తంగా దివ్యవాణి ఈట్ల రాజేందర్ భేటీకి సంబంధించి రాజకీయ చేరిక అనుకోవచ్చా? యా, థ్యాంక్ యూ రాజేంద్ర. సినీ నటి దివ్యవాణి ఈరోజు ఉదయం షామీర్పేటలో ఈటల రాజేందర్ నివాసంలో ఈటల రాజేందర్ కలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు దివ్యవాణి గత కొద్ది నెలల క్రితం కూడా టీడీపీలో కూడా గత కొద్ది 2 నెలల క్రితం ఉంది. తను అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి దివ్యవాణి కూడా మహానాడులో తనకు అవమానం జరిగింది, తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కూడా టీడీపీలో మహిళలకు ప్రాధాన్యత లేదని చెప్పి టీడీపీకి ఇప్పైన విమర్శలు గుప్పిట్టు కూడా టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇది ఈ నేపథ్యంలో రాజకీయాలకు గత 2-3 నెలలుగా దూరంగా ఉన్నటువంటి దివ్యవాణి ఈ రోజు ఉదయం బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ఈటల రాజేందర్ ను వెళ్లి ఆయన నివాసానికి వెళ్లి కలవడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇటు పక్క ఇప్పటికే సినీ నటి అయినటువంటి దివ్యవాణి ఏపీలో టీడీపీ తరఫున కూడా పోటీ చేస్తారు. అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చిన తర్వాత కూడా అటు రాజీనామా చేశాక కూడా తెలంగాణ రాజకీయాలపై కూడా ఫోకస్ పెట్టనుందా. ఇటు తెలంగాణ నుంచి కూడా బీజేపీలో చేరి ఎక్కడి నుంచి అయినా ఇటు రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పలువురు చర్చించుకుంటున్నారు. ఇంకోవైపు అటు ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా బీజేపీ మెల్లమెల్లగా పొందుకుంటున్న నేపథ్యంలో ఏపీకి సంబంధించి ఏదైనా విషయాలు మాట్లాడి కూడా బీజేపీలో చేరుతారనే అన్న కోణంలో కూడా ఇటు పలువురు వక్తలు కూడా చర్చించుకుంటున్న సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి దివ్యవాణి టీడీపీకి రాజీనామా చేశాక కూడా కొద్ది నెలలో కూడా స్టాండింగ్ అంటే ఎటు ఏ నిర్ణయం తీసుకోక ఉన్నటువంటి దివ్యవాణి కూడా ఈ రోజు ఈటల రాజేందర్ కలవడం అనేది పెద్ద చర్చనీయం మరియు ఆసక్తికి అనేది మారిందని చెప్పొచ్చు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. మొత్తంగా దివ్యవాణి ఈట్ల రాజేందర్తో భేటీ అయ్యారు. అయితే టీడీపీ నుంచి విభేదించి బయటకు వచ్చిన దివ్యవాణి ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీతోనూ లేరు. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరే యోచనలోనే ఈట్ల రాజేందర్తో భేటీ అయినట్టు కూడా కొంతమంది అనుచర వర్గాలు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు జాయిన్ అవుతారు, ఎప్పుడు పార్టీకి సంబంధించి పార్టీ తీర్థం పుచ్చుకుంటారు అనే విషయం ప్రస్తుతం అయితే బయటికి రాలేదని చెప్పుకోవచ్చు.